Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. మూడు రాజధానుల బిల్లు రద్దుకు ముందు జరిగింది ఇదేనా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల విషయాన్ని చాలా కీలకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లుకు సంబంధించి శాసన మండలిలో పెద్ద యుద్ధమే చేసిందని చెప్పాలి. అమరావతి రైతులు నెలల తరబడి పోరాటం చేస్తున్నా, ప్రతిపక్ష పార్టీల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ వాటిని లెక్క చేయకుండా ఈ అంశంపై ముందుకు సాగారు. కోర్టుల్లో కేసులు ఉన్నప్పటికీ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనే సంకల్పాన్ని మాత్రం జగన్ విడిచిపెట్టలేదు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా జగన్ మూడు రాజధానుల బిల్లు విషయంలో వెనక్కి తగ్గారు. సమగ్రమైన బిల్లు తీసుకొస్తామని చెప్పినప్పటికీ దానిని ఒక టైం ఫ్రేమ్ అనేది వెల్లడించలేదు. కాబట్టి ఇప్పట్లో మూడు రాజధానుల అంశం అనేది కోల్డ్ స్టోరేజ్లో ఉన్నట్లేనని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయం చాలామంది మంత్రులకు తెలియదు. కేబినెట్ భేటీకి హాజరైన మంత్రులు జగన్ నిర్ణయం విని షాక్ తిన్నారు. ఇన్నాళ్ళు మూడు రాజధానులపై బలంగా ఉన్న జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని మంత్రులతో పాటుగా వైసీపీ శ్రేణులు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే దీని వెనుక బలమైన కారణాలు ఉన్నాయనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్, జగన్లు ఓ వివాహ వేడుకలో కలిసి మాట్లాడుకున్న మరుసటి రోజే జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని, ఉపసంహరణ గురించిన నిర్ణయాన్ని వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా గత 10 రోజులుగా తెర వెనుక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి నవంబర్ 13న అమరావతి చేరుకున్నారు. అంతేకాకుండా నెల్లూరులో జరిగిన స్వర్ణ భారతీయ ట్రస్ట్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో కేంద్ర నిఘా వర్గాలు రెగ్యులర్ ప్రాసెస్లో భాగంగా కేంద్ర నిఘా వర్గాలు తిరుపతి, నెల్లూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో 3 రోజుల ముందు నుంచే మకాం వేశాయి. అయితే అంతకు కొద్ది రోజుల ముందే అమరావతి ప్రాంత రైతులు మహా పాదయాత్రను చేపట్టారు. ఆ పాదయాత్రలో జరుగుతున్న పరిణామాలను నిఘా వర్గాలు కేంద్రానికి రిపోర్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు తిరుపతి పర్యటనకు వచ్చిన అమిత్ షా ఏపీ బీజేపీ నేతలకు అమరావతి రైతులకు మద్దతుగా నిలవాలనే ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు అమరావతి రైతులకు మద్దతు తెలపడమే కాకుండా వారి పాదయాత్రలో పాల్గొని సంఘీభావం కూడా తెలిపారు. ఇన్నాళ్లు అమరావతిపై సరైన స్పష్టత ఇవ్వని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు సడన్గా రైతులకు మద్దతు తెలపడం అంటే రాజధానిగా అమరావతికే జై కొట్టినట్లుగా భావించాల్సి ఉంటుందని చాలామంది అభిప్రాయపడ్డారు. బీజేపీలో పొత్తు పెట్టుకున్న తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీ రాజకీయంగా అమరావతికి కట్టుబడి ఉంటుందని చెప్పడం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. అప్పుడు ఓ సభలో పవన్ మాట్లాడుతూ రాజధాని మార్చినా అది తాత్కాలికమేనని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే అమరావతి రైతుల పోరాటం గురించి కేంద్రానికి నిఘా వర్గాలు రిపోర్ట్ అందించడంతో అక్కడి పెద్దలు కూడా ఈ విషయంపై దృష్టి సారించారని సమాచారం. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు ఇతర అంశాలను పరిశీలించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ బిల్లుపై వెనక్కి తగ్గాలని ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు 3-4 రోజుల క్రిందట ఓ ఫోన్ కాల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. మూడు రాజధానుల గురించి వారు జగన్తో చర్చించారని టాక్, దానిపై వెనక్కి తగ్గాలని కూడా సూచించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ మూడు రాజధానుల అంశంపై వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం మాత్రం బయటకు పొక్కకుండా, అంతేకాకుండా వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ రద్దు బిల్లుపై హైకోర్టులో జరుగుతున్న విచారణ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోవడం, బిల్లుల్లో ఉన్న లీగల్ పాయింట్స్ సరిగ్గా లేకపోవడంతో న్యాయమూర్తులు కూడా అమరావతికి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. అయితే అది తుది తీర్పు కాకపోయినప్పటికీ వారి మాటలు ఎంతో కొంత తీర్పులో ఉండే అవకాశం లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రాకుంటే ఇబ్బందులు తప్పవని భావించుంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ నుంచి ఫోన్ కాల్ రావడం, న్యాయస్థానాల్లో ఎదురవుతున్న చిక్కుల కారణంగానే మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గాలని భావించినట్లుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది పార్టీలో తనకు సన్నిహితులుగా ఉండే 2-3 నేతలకు మాత్రమే తెలుసని, దీని పట్ల చాలా గోప్యత పాటించారని తెలుస్తోంది. ఇక పార్టీకి సంబంధం లేని ఒకరిద్దరు సన్నిహితులతో కూడా జగన్ ఇదే విషయం చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 21వ తేదీన హైదరాబాద్లో జరిగిన వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్లు హాజరయ్యారు. అయితే వధువు తెలంగాణ స్పీకర్ పోచరం శ్రీనివాస్ రెడ్డి మనవరాలు కావడం, వరుడు సీఎం జగన్, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు కావడంతో కేసీఆర్, జగన్లో హాజరయ్యారని అంతా భావించారు. మరోవైపు ఈ వివాహ వేడుకకు హాజరైన సీఎం కొద్దిసేపు ఏకాంతంగా భేటీ అయ్యారు. అయితే వీరిద్దరూ ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం, ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి చర్చించుకుని ఉంటారని ప్రచారం జరిగింది. కానీ ఇద్దరు సీఎంల మధ్య ఏకాంత భేటీలో మూడు రాజధానుల అంశమే ప్రధానంగా చర్చ జరిగినట్లుగా ఇప్పుడు చాలామంది భావిస్తున్నారు. ఢిల్లీ నుంచి తనకు వచ్చిన ఫోన్ కాల్ గురించి జగన్ కేసీఆర్తో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ జగన్కు కొన్ని సూచనలు చేసినట్లుగా టాక్. మూడు రాజధానులపై ఒకేసారి వెనక్కి తగితే రాజకీయంగా బదనామా అయ్యే ఛాన్స్ ఉందని అందుకే కట్టె విరగకుండా పాము చావకుండా మధ్య మార్గాన్ని అవలంబించాలని సూచించినట్లుగా తెలుస్తోంది। ఈ క్రమంలోనే జగన్ సమగ్రమైన బిల్లు తీసుకొస్తామని అసెంబ్లీలో ప్రకటన చేశారు। అయితే ఎప్పుడు తీసుకొస్తారో అనే దానిపై క్లారిటీ ఇవ్వకుండా ఆ అంశాన్ని కోల్డ్ స్టోరేజ్లోకి నెట్టారు। ఇరువురు సీఎంల భేటీలో మూడు రాజధానుల గురించి చర్చ జరిగిందనడాన్ని కొందరు కొట్టిపడేస్తున్నారు। అయితే కేసీఆర్కు ఆప్తుడిగా పేరు ఉన్న నమస్తే తెలంగాణ మాజీ ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి చేసిన ట్వీట్ చూస్తే తెర వెనుక జగన్కు కేసీఆర్ సూచనలు చేసి ఉంటాడనే వాదనకు బలం చేకూరుతోంది। గత నెల రోజులుగా ట్విట్టర్లో ఎలాంటి పోస్టులు చేయని కట్టా శేఖర్ రెడ్డి ఇరువురు సీఎంల భేటీ జరిగిన రోజు ఆసక్తికరమైన పోస్టులు చేశారు। అమరావతి రాజధాని అంశంపైనే ఆయన ట్వీట్ చేశారు। రైతు చట్టాలు వెనక్కి తీసుకోవడం గురించి ప్రస్తావించిన కట్టా శేఖర్ రెడ్డి రాజకీయాల్లో అన్నీ సాధ్యమే అని కూడా వ్యాఖ్యానించారు। ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధాని, మూడు రాజధానుల ప్రతిపాదన తుగ్లక్ ఆలోచన, అది వీగిపోతుంది, న్యాయ పరీక్షలో ఓడిపోయే అవకాశమూ ఉంది, అక్రమమో సక్రమమో అమరావతి అందరూ గుర్తించిన రాజధాని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ సాక్షిగా సమర్థించిన రాజధాని, తన ప్రతిపాదన వీగిపోకముందే జగన్మోహన్ రెడ్డి తన ప్రతిపాదనను ఉపసంహరించుకుంటే కొంతైనా గౌరవం దక్కుతుంది అని ఏపీ రాజధాని గురించి ఆయన ట్వీట్ చేశారు। ఈ నెల 21వ తేదీ రాత్రి కట్టా శేఖర్ రెడ్డి ట్వీట్ చేయగా 22వ తేదీ ఉదయం మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకోబోతోందని ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఏపీ హైకోర్టుకు తెలిపారు। ఆ తర్వాత ఇదే విషయాన్ని సీఎం జగన్ శాసనసభలో వెల్లడించారు। సమగ్రమైన బిల్లును త్వరలో తీసుకొస్తామని చెప్పారు। ఈ పరిణామాలు చూస్తే కేసీఆర్తో సంప్రదింపులు జరిపిన తర్వాతనే జగన్ మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గారనే టాక్ బలంగా వినిపిస్తోంది। కేసీఆర్ సూచనల మేరకే అమరావతి ప్రాంతం అంటే తనకు కోపం లేదని, రాష్ట్రంలో ప్రతి ప్రాంతం అభివృద్ధి కావడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్ చాలా తెలివిగా ప్రకటన చేసి ఉంటారని అంటున్నారు। మొత్తంగా మూడు రాజధానులపై పూర్తిగా వెనక్కి తగ్గలేదని సంకేతాలు ఇస్తూనే ప్రస్తుతానికి ఉన్న న్యాయపరమైన చిక్కులను తొలగించుకునేలా ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలను పాటించామని వారికి తెలిసేలా జగన్ వ్యవహరించారు।